బాంబు లాంటి వార్తనే చెల్లు ఈ అయిపోయింది పోవాలి నాకు కేసీఆర్ గారికి 20 ఏళ్ళ అనుబంధం మీకు నాకు ఉన్న అనుబంధం కూడా 20 ఏళ్ళ అనుబంధం ఒకప్పుడు నేను వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా వచ్చిన కానీ ఇవాల ఒక వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా నేను మీ అందరి కుటుంబాల సభ్యులలో నేను ఒక భాగం ఇవాల అందుకనే ఇవాల తిరుపతి అని పిలిస్తే ఎందుకో దూరం అనిపిస్తుంది ఏమైనా తిరుపతి అని పిలిస్తే దగ్గర అనిపిస్తుంది మాకు సారు అందుకనే మీ మీద నాకు ఎంత అజమాయిషి ఉంటుందో మీకు కూడా నా మీద అంతే అజమాయిషి ఉంటుంది నాకు కూడా కేసీఆర్ గారికి అంతే అజమాయిషి ఉంటుంది కేసీఆర్ గారికి తనకు ఇష్టం లేని పనిని నువ్వు ఎంత నాలో కొట్టుకున్నా ఈనాడు చేయడు ఇష్టమున్న పనిని కనుక చెప్తే తప్పకుండా చేస్తుంది ఎందుకు నేను ఆ ప్రకటన చేసినా ఎందుకు చెప్పినా కారణం ఒకటి ఉన్నది నాకు తెలిసి ఈ 6 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తన మెదన్ని కరగబెట్టింది వందల సమీక్షలు చేసింది వేల సార్లు అధికారులతో మీటింగ్ పెట్టింది ఒక సోషల్ సైంటిస్ట్గా ఒక ముఖ్యమంత్రిగా ఇంజనీర్గా నా తెలంగాణ నీళ్లు లేక గోసపడ్డది నా తెలంగాణ బోర్లు వేసి బోర్ల పడ్డది నా తెలంగాణ బావులు తవ్వి అప్పుల పాలైంది నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని కావాలి నా తెలంగాణ గల్లెకి వేసుకొని ఈ దేశ చిత్రపటం మీద గొప్పగా నిలవాలనేటువంటి భావనతో వ్యవసాయం మీదనే పనిచేసింది వారు వ్యవసాయం మీద పనిచేసింది కాబట్టే ఇవాళ మీరు చెప్పిన ఎన్ని వచ్చాయి కానీ ఇవాళ ఏ తెలంగాణ పల్లెకు పోయి మాలాంటి బిడ్డలం మైక్ పట్టుకొని మాట్లాడితే నిజమే బిడ్డ అంటారు తప్ప తప్పని మాత్రం ఇక్కడ అన్నారు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడం మనం ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అవునా కాదా ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉందా లేదా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఈ ప్రభుత్వ పథకాలు మనిషి చుట్టూ మనిషి జీవితం చుట్టూ ఈ రాష్ట్ర బాగు కోసం ఉన్నాయా లేవా అనడానికి పదే పదే చెప్పినాం ఇవాళ ఎందుకు కేసీఆర్ గారి మీద ఇంత నమ్మకం ఉందంటే 7 సంవత్సరాలుగా ఈ పని చేసిన ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రైతు ఏడిస్తే తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ దానికి సామే చెప్తున్నాను ఎత్తేడిచిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తారు కాబట్టి ఒక్కొక్కసారి ముఖం మీద కోపంతో బిడ్డలు బాయలేసుకుంటా ఇవాళ ఎవరో ఇప్పుడు కేసీఆర్ గారు కోపం వచ్చింది ఏమనేదో రైతు చట్టాలు చేసినట్టే తెలియదు కొనతోట మరి రైతు మనోడే మన తెలంగాణనే వీళ్ళని మంచిగా సాదుకుంటుంది పెంచుకుంటుంది ఇవాళ ఒకటొకటి ఒకటి కాదు ఇవాళ కరెంటు కష్టాలు పోయినాయి బావిలు తవ్విడి పోయింది బోర్లు వేసేది పోయింది కొత్త పైప్ లైన్ వేసేది పోయింది చివరికి నీవు నమ్ముకున్న మానేరు నువ్వు నమ్ముకున్న మానేరు జలధారగా మారిపోతుంది గుర్తుపెట్టుకోండి.